హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్ టాక్స్. సో ఈరోజు ఒక చిన్న సింపుల్ ఈజీ క్విక్ రెసిపీ చూపిస్తున్నానండి. సో మనం రెగ్యులర్గా దోశ తింటాం కదా, సో నాకు మసాలా దోశ చాలా చాలా ఫేవరెట్. నాకు బయట తింటే అసలు నచ్చదు, బట్ ఇంట్లో నేను ఇలా చేసుకుంటాను. చాలా బాగుంటుంది, చాలా క్రీమీగా ఉంటుంది లోపల. సో నేను ఎలా చేస్తాననేది చూసేయండి. సో కొంచెం అంత ఆయిల్ తీసుకొని మనము శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేయించుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎక్కువ చిల్లీస్ యాడ్ చేసుకొని ఆనియన్స్ మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎలా అంటే ఒక మీడియం సైజ్ పొటాటోస్ ఒక 5 తీసుకుంటే మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకోండి. ఆనియన్స్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండండి, ఎక్కువ ఉంచితే చాలా బాగుంటుంది. చిన్న పీసెస్గా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఆనియన్స్. ఎందుకు చిన్న వాటికన్నా నాకు ఇలా పొడవుగా కట్ చేసుకోవడం ఆనియన్స్ చాలా నచ్చుతాయి కొన్ని ఐటమ్స్లో, ఐ మీన్ రెసిపీస్లో. లైక్ బెండకాయ ఫ్రైలో కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటాను నేను. అండ్ ఆ ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు వేసాను. అండ్ ఇక్కడ పొటాటోస్ చూసారా ఎంత సాఫ్ట్గా బాయిల్ అయిపోవాలన్నమాట, చాలా చాలా ఉండలుండలుగా అస్సలు ఉండకూడదు. సో అదంతా బాయిల్ అయిన తర్వాత 2 మినిట్స్ వేయించుకొని కాస్తంత వాటర్ పోసుకోండి. లైక్ ఎలా అంటే ఒక 1/2 టీ గ్లాస్ వాటర్, టీ గ్లాస్ అండి, టీ గ్లాస్ మన టీ తాగుతాం కదా, ఒక 50 ml వాటర్ అని అనుకోండి, అది వేసుకొని ఈ పాయింట్లో నేను కొంచెం టేస్ట్ చెక్ చేశాను అనమాట. నాకు అనిపించింది కొంచెం ఉప్పు తక్కువైంది అండ్ ఇంకా పచ్చిమిరపకాయలు అంత కారం లేదు, సో నాకు కొంచెం కారంగా అనిపించలేదు. నేనైతే ఉప్పు కారం కాస్త యాడ్ చేసుకున్నాను. మీకు కనుక పచ్చిమిరపకాయలు మిరపకాయలు స్పైసీగా ఉంటే కారం అనేది మీరు అవాయిడ్ చేయొచ్చు. అది అలా కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత యూజువల్గా మన దోశ బ్యాటర్ ఏదైతే రెడీ చేస్తానో అదే యూస్ చేశానండి. సో నాకు దోశ థిన్గా చాలా ఇష్టం అన్నమాట, కొంతమంది కొంచెం మందంగా స్పాంజీగా తింటారు. సో నాకైతే పల్చగా ఇష్టం దోశ. సో యూజువల్గా దోశ స్ప్రెడ్ చేసేసిన తర్వాత, సో ఇక్కడ నేను నా ఫ్రెండ్ రెసిపీ, లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను నాకు ఈ రెసిపీ చెప్పింది. వాళ్ళ సైడ్ నెల్లూరు కారం దోశ కారం అంటారు కదా, సో ఆ కారము తను దోశలోకి చేసి పెట్టింది అనమాట నాకు. ద సేమ్ రెసిపీ నేను మళ్ళీ కాపీ క్యాట్లాగా తన దగ్గర అడిగాను, చాలా నచ్చింది నాకు. సో అది ఇక్కడ కారం దోశకి స్ప్రెడ్ ఉంటుంది కదా, సేమ్ లైక్ మైసూర్ మసాలా దోశ అండి. సో ఇదే ఉంటుంది, ఇంకా ఇందులో గన్ పౌడర్ కూడా వేస్తారు దాంట్లో అయితే. సో నేనైతే ప్రస్తుతానికి జస్ట్ ఉల్లి కారం స్ప్రెడ్, ఇంకా పొటాటో మ్యాష్డ్ పొటాటో స్ప్రెడ్ ఉంది కదా అది యూజ్ చేశాను. ఆ మ్యాష్డ్ పొటాటో స్ప్రెడ్ని మనం సాఫ్ట్గా కుక్ చేసుకున్నాం కాబట్టి, క్రీమీగా ఉంది కాబట్టి మనకి హెవీ అనిపించదండి, కొద్దిగా తక్కువగా సరిపడా పెట్టుకుంటాం కదా. నాకు ఆ పొటాటో చంకీ చంకీగా ఉంటే అస్సలు నచ్చదు. సో నేనైతే ఇలా చేసుకుంటాను, చేసుకొని అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసరికి ఏదన్నా బాగుంటుందండి. సో ఈరోజు నా దగ్గర ఉంది పల్లీ చట్నీ అండ్ నేను చెప్పాను కదా ఎర్రకారం చేసుకున్నానని ఆనియన్స్తో, ఆనియన్స్ అండ్ టొమాటో యూస్ చేసి అది ఈరోజు అయితే నా డిన్నర్. ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో చెప్పాను.